చిల్డ్రన్ థర్డ్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్నా మనం థర్డ్ క్లాస్లో ట్వెల్త్ లెసన్ ఋతువులు కాలాలు గురించి చెప్పుకుంటున్నాం కదా నిన్న ఋతువుల గురించి చెప్పుకున్నా మన ఋతువులు ఆరు ఋతువులు ఉంటాయి పన్నెండు తెలుగు నెలల్ని ఆరు ఋతువులుగా విభజించడం జరిగింది ఆ ఋతువులు ఏ ఏ నెలల్లో ఏ ఏ ఋతువు ఉంటుంది దాని యొక్క లక్షణాలని మనం నిన్నటి వీడియోలో చెప్పుకోవడం జరిగింది నాన్న మన ఈరోజు నెక్స్ట్ పేజ్ పక్క పేజ్ చూసుకున్నట్లయితే కాలాలు చూడండి మనం కాలాల గురించి ఈరోజు చెప్పుకుందాం మన చుట్టూ ఉండే వాతావరణం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు మన చుట్టూ ఉండే వాతావరణం అంటే మనం నివసించేటటువంటి వాతావరణం ఎప్పుడు కూడా ఒకలా ఉండదు కొన్ని రోజులు వర్షాలు పడతాయి కొన్ని రోజులు భరించలేనంత వేడిగా ఉంటాయి కొన్ని రోజులు చలి విపరీతంగా ఉంటుంది చూడండి మనకి కొన్ని రోజులు విపరీతంగా వర్షాలు కురుస్తూ ఉంటాయి అంటే ఆగకుండా వర్షాలు కురుస్తూనే ఉంటాయి కొన్ని రోజులు భరించలేనంత వేడిగా ఉంటుంది అంటే అసలు బయటికి వెళ్ళలేనంత వేడి ఇంట్లో ఉన్నా కూడా భరించలేనంత వేడిగా ఉంటుంది కొన్ని రోజులు చలి విపరీతంగా ఉంటుంది కొన్ని రోజులు విపరీతమైన చలి పెట్టేస్తుంది అనమాట అసలు ఇంటిలో కూడా మనం స్వెటర్ కానీ రగ్గు కానీ లేకుండా ఉండలేము అలాగే మనం వర్షాకాలంలో అయితే ఏం చేస్తాం బయటకు వెళ్ళాలి అంటే కంపల్సరీ గొడుగు కానీ రెయిన్ కోట్ కానీ వేసుకునే వెళ్తాం మనం అంటే గొడుగు చేత పట్టుకుని లేదా రెయిన్ కోట్ మనం క్యారీ చేస్తాం నన్ను ఎందుకంటే ఎప్పుడూ వర్షాలు కురుస్తూనే ఉంటాయి కాబట్టి మనం బయటకు వెళ్ళేటప్పుడు మన సేఫ్టీ కోసం అంటే వర్షంలో తడవకుండా మన శరీరాన్ని కాపాడుకోవడం కోసం మనం గొడుగు కానీ రెయిన్ కోట్ కానీ తీసుకెళ్తాము ఇక్కడ మనకి భరించలేనంత వేడి ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం చక్కగా తేలికపాటి కాటన్ వస్త్రాలు ధరిస్తూ ఉంటాం అనమాట అంటే చక్కగా మన ఒంటికి పట్టిన చెమట వేడి వల్ల పట్టిన చెమట ఏదైతే ఉందో అది ఆ బట్టలు మనం వేసుకునే బట్టలు పీల్చుకునేలాగా కాటన్ వస్త్రాలు ధరిస్తాం ఎక్కువగా చల్లని పానీయాలు తాగడానికి మనం మొగ్గు చూపుతూ ఉంటాం మనం ఇంట్లో అయినా బయటకెళ్ళినా కూడా వేసవి కాలంలో అంటే గాలులు ఎప్పుడైతే ఉంటాయో వేడిగా భరించలేనంత వేడి ఎప్పుడు ఉంటుందో అప్పుడు మనం చల్లటి పానీయాలు తాగడానికి చూస్తాం అనమాట చలి విపరీతంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం ఉన్ని వస్త్రాలు ధరిస్తాం ఎక్కువగా అంటే లైక్ స్వెటర్స్ మప్లర్స్ రగ్ ఇలా మనం ఉన్నితో తయారు చేసిన వస్త్రాలు మన శరీరానికి వేడినిస్తాయి కనుక మనం ఉన్ని వస్త్రాలు ధరిస్తాము చూడండి ఇక్కడ వాన వేడి చలిని బట్టి సంవత్సరాన్ని మూడు కాలాలుగా విభాగం చేశారు వాన వేడి చలిని బట్టి కాలాల్ని మూడు కాలాలుగా సంవత్సరాన్ని మూడు కాలాలుగా మనకి నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం మనం పన్నెండు తెలుగు నెలలో ఒక సంవత్సరం సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయని చెప్పుకున్నాం నాన్న ఇక్కడ ఆ సంవత్సరాన్ని మూడు కాలాలుగా విభజించడం జరిగింది చూడండి ఇక్కడ ఆ మూడు కాలాలు ఏంటో చూద్దాం ఎండాకాలం వానాకాలం చలికాలం దీన్నే శీతాకాలం అని కూడా అంటారు నాన్న చూడండి ఇక్కడ ఒక్కో కాలంలో నాలుగు నెలలు లేదా రెండు ఋతువులు ఉంటాయన్నమాట ఒక్కొక్క నెలలో మనం సంవత్సరానికి మూడు నెలలు మూడు కాలాలుగా విభజించాం కదా మనకి పన్నెండు నెలలు ఉన్నాయి ఆ పన్నెండు నెలలని ఈ మూడు కాలాలుగా విభజిస్తే ఒక్కొక్క కాలంలో నాలుగు నెలలు ఉంటాయి లేదా రెండు ఋతువులు ఉంటాయి అంటే ఒక్కొక్క ఋతువుకి రెండు నెలలు కాబట్టి రెండు ఋతువులు ఉంటాయి నాన్న చూడండి ఆ కాలం ఏంటి ఆ కాలంలో ఏ ఏ నెలలు ఉంటాయి ఏ ఋతువులు ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ వన్ చూడండి ఎండాకాలం ఇక్కడ మనకు పిక్చర్ అర్థమైపోతుంది సూర్యుడు భగభగా మండిపోతున్నాడు ఎండాకాలం అని అర్థమైపోతుంది దీన్ని వేసవ కాలం అని కూడా అంటారు ఎండాకాలం ఏమంటారు వేసవ కాలం అని కూడా అంటారు దీనిలో వసంత ఋతువులు ఉంటాయి ఈ ఎండాకాలంలో వసంత ఋతువు గ్రీష్మ ఋతువులు ఉంటాయి అంటే చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢం అనే మాసాలు ఉంటాయన్నమాట చైత్రమాసం వైశాఖ మాసం జ్యేష్ఠ మాసం ఆషాఢ మాసం అనే నాలుగు మాసాలు ఉంటాయి వసంత గ్రీష్మ ఋతువులు అనే రెండు ఋతువులు ఉంటాయి ఏ కాలంలో ఎండాకాలంలో ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఎండాకాలం మార్చి నుండి జూన్ వరకు ఉంటుంది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అంటే ఇంగ్లీష్ మంత్స్ అంటే జాన్యువరి నుంచి డిసెంబర్ వరకు ఉన్న ఇంగ్లీష్ మంత్స్ ప్రకారం ఎండాకాలం మార్చి నుండి జూన్ వరకు ఉంటుంది ఎండాకాలంలో ఎండలు ఎక్కువ ఎండలు విపరీతంగా అనమాట రాత్రి సమయం తక్కువ పగటి సమయం ఎక్కువ చూడండి పగలు ఈవినింగ్ చూడండి సాయంత్రం అవుతుంది ఆరు ఆరున్నర ఏడైనా అయినా కూడా మనకి చీకటి అనేది రాదు ఉదయమే ఐదు గంటలకే తెల్లగా తెల్లారిపోతుందంటే సూర్యుడు చాలా త్వరగా వచ్చేస్తాడు ఎండాకాలంలో త్వరగా నిద్రపోడు సూర్యుడు కూడా త్వరగా వెళ్ళడు అందుకే పగటి సమయం ఎక్కువగా ఉంటుంది రాత్రి సమయం తక్కువగా ఉంటుంది వానలు ఉండవు గనుక పంటలన్నీ ఎండిపోతాయి వర్షాలు పడవు కదా ఎండాకాలంలో పంటలన్నీ ఎండిపోతాయి అంటే ఇప్పుడంటే బోర్లు నీళ్లు అంటే కరెంటు ఉంటే బోర్ తిరుగుతుంది పంటలకి నీళ్ళు అందుతున్నాయి కాబట్టి చాలా ప్రదేశాల్లో వేసవ కూడా పంటలు పండిస్తున్నారు కానీ మన పూర్వీకులు మన పూర్వకాలం అంటే మన తాతలు వాళ్ళ తాతల టైంలో వర్షాలు ఉన్నప్పుడు మాత్రమే పంటలు పండేవి వేసవ పంటలు పండేవి కాదు మన టెక్నాలజీ డెవలప్ అయ్యి అందుబాటులోకి అన్ని వచ్చినప్పుడు మనకి సమృద్ధిగా భూమిలో ఉన్న నీరుని మనం పంటలు పండించుకోవడానికి వినియోగించుకోగలుగుతున్నాం నాన్న ఎండ వేడికి మనుషులు జంతువులు అల్లాడిపోతారు ఆ ఎండ వేడికి ఎండాకాలంలో వచ్చే ఎండ వేడికి మనుషులు జంతువులు కూడా అల్లాడిపోయి ఎక్కడ చల్లగా ఉందా ఎక్కడ చెట్టు నీడ ఉందో ఎక్కడ చల్లటి గాలి వేస్తుందా అని ప్రజలందరూ కూడా జంతువులన్నీ కూడా అల్లాడిపోతాయి బాగా ఉక్క పోసేస్తుంది ఇక విపరీతమైన ఉక్కపోత మన శరీరానికి చెమటలు పట్టేసి బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది ఈ కాలంలో మామిడి పండ్లు పనస పండ్లు తాటి పండ్లు లభిస్తాయి ఏ కాలంలో ఎండాకాలంలో మామిడి పండ్లు ఎక్కువగా ఉంటాయి పనస పండ్లు తాటి పండ్లు కూడా ఎక్కువగా ఉంటాయి మల్లెపూలు బాగా పోస్తాయి మల్లెపూలు బాగా పోస్తాయి వేసవ కాలంలో మళ్ళీ పులు పూసే కాలం ఏంటి అని అడిగితే ఏ కాలంలో అని చెప్పాలి మీరు ఎండాకాలం లేదా వేసవికాలం మన ఎండాకాలం గురించి తెలుసుకున్నాం నాన్న ఇప్పుడు సెకండ్ వన్ వానాకాలం సెకండ్ వన్ ఏంటి వానాకాలం దీన్ని వర్షాకాలం అని కూడా అంటారు ఎండాకాలాన్ని వేసవకాలం అంటారు అనుకున్నాం కదా అలాగే వానాకాలాన్ని వర్షాకాలం అని కూడా అంటారు ఈ కాలంలో వర్ష శరదృతువులు ఉంటాయి రెండు ఋతువులు ఉండాలి కదా మనకి వర్ష ఋతువు శరదృతువు ఉంటాయి అంటే ఈ కాలంలో శ్రావణ భాద్రపద మాసాలు ఆశ్వైజ కార్తీక మాసాలు ఉంటాయన్నమాట ఎన్ని కాలాలు అంటే ఎన్ని మాసాలు మాసం అంటే నెల కదా నాలుగు నెలలు ఉండాలి మనకి చూడండి శ్రావణ భాద్రపద మాసాలు ఆశ్వైజ కార్తీక మాసాలు ఉంటాయన్నమాట ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం వానాకాలం జూలై నుండే అక్టోబర్ వరకు ఉంటుంది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం వానాకాలం అనేది మనకి ఇంగ్లీష్ నెలల ప్రకారం జూలై నుండే అక్టోబర్ వరకు ఉంటుంది నాన్న చూడండి ఇక్కడ వర్షాకాలం వీళ్ళు ఏం చేస్తున్నారు చక్కగా గొడుగు వేసుకున్నడుత ఈమె గొడుగు వేసుకుని వర్షంలో తడవకుండా తనని తాను రక్షించుకుంటుంది వానాకాలంలో వానలు విస్తారంగా కురుస్తాయి అంటే విపరీతంగా వర్షాలు కురుస్తాయి వర్షాలు పడటంతో మొక్కలు బాగా పెరుగుతాయి అంటే మనం ఎక్కడ నీరు దొరకని ప్రదేశంలో ఉండే మొక్కలు కూడా వర్షాకాలంలో బాగా పెరుగుతాయి ఇక్కడ వర్షాకాలానికి సంబంధించిన చిత్రం ఏదైతే ఉందో చూడండి చక్కగా ఒక తల్లి తన కుమారుడితో బయటికి రావాల్సి వస్తే గొడుగు వేసుకుని వచ్చింది కానీ ఇక్కడ ఒక అతను గొడుగు లేకుండా రావడం వల్ల తను ఏమవుతున్నాడు తడిసిపోతున్నాడు ఇక్కడ ఎండాకాలం ఈ కుర్రాడు అలసిపోయి ఆడుకుని ఆడుకుని ఎక్కడికి వెళ్ళాడు చెట్టు నేరకి చేరుకున్నాడు ఎందుకంటే చల్లగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ పేజ్కి వెళ్ళినట్లయితే థర్డ్ వన్ మూడో కాలం చలికాలం దీన్ని శీతాకాలం అని కూడా పిలుస్తారు ఈ చలికాలాన్ని ఏమని పిలుస్తారు శీతాకాలం అని కూడా పిలుస్తారు ఈ కాలంలో హేమంత శిశిర ఋతువులు ఉంటాయి ఈ కాలంలో ఏముంటాయన్న హేమంత శిశిర ఋతువులు అంటే ఈ కాలంలో మార్గశిర పుష్యమాసాలు మాఘ పాల్గుణ మాసాలు ఉంటాయన్నమాట చూడండి రెండు ఋతువులకి నాలుగు మాసాలు ఉండాలి కదా నాలుగు నెలలు చూడండి ఇక్కడ మార్గశిర పుష్యమాసాలు మాఘ మాసాలు ఉంటాయన్నమాట ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చలికాలం నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చలికాలం అనేది నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది అంటే ఇప్పుడు మనకి నవంబర్ కంప్లీట్ అయిపోయి డిసెంబర్లో మనం ఉన్నాం కాబట్టి మనకి ఇది చలికాలం అన చలికాలంలో మంచు చలి ఎక్కువగా ఉంటాయి చూడండి మంచు హిమ బిందువులు అంటారు మంచు బిందువుల్ని చక్కగా చిన్ని చిన్ని బిందువుల్లాగా పడుతూ ఉంటాయి అటు వర్షంలాగా ఉండదు కానీ మనం లేచేసరికి మనం బయట ఏదైనా పెడితే అది మొత్తం చెమ్మగా ఉంటుంది నాన్న అంటే తడిగా ఉంటుంది దేనితో తడి అవుతుంది అది మంచుతో అంటే హిమ బిందువులు అంటారు మంచు బిందువులు చలి ఎక్కువగా ఉంటాయి విపరీతమైన చలి చేస్తుంది మన స్వెటర్ లేకుండా మనం ఇంటి లోపల నుంచి బయటికి రాలేము మొక్కలు చక్కగా పెరిగి చూడడానికి అందంగా ఉంటాయి ఎందుకంటే అప్పుడే వర్షాకాలం వెళ్ళి శీతాకాలం వస్తుంది కాబట్టి వర్షాకాలంలో నీరు సమృద్ధిగా అంది మొక్కలన్నీ కూడా పచ్చగా పెరుగుతాయి ఆ పెరిగిన మొక్కలు శీతాకాలంలో చూడడానికి చాలా అందంగా ఉంటాయి బంతి చామంతి వంటి పూలు కళకళలాడుతూ కనిపిస్తాయి బంతి పూలు చామంతి పూలు కూడా శీతాకాలంలోనే చక్కగా పోస్తాయినా అవి చూడడానికి చాలా కనులు విందుగా అబ్బా ఈ పువ్వులను చూస్తే చాలు చాలా అందంగా ఉన్నాయి ఈ పువ్వులు అనిపించేటంత అందంగా బంతి చామంతి పూలు కళకళలాడుతూ కనిపిస్తాయి నారింజ రేగు వంటి పండ్లు ఈ కాలంలో పండుతాయి నారింజ పండ్లు రేగు పండ్లు ఇంకా తేగలు ఇవన్నీ కూడా శీతాకాలంలోనే మనకి ఎక్కువగా దొరుకుతాయి దొరుకుతాయినన్నా అన్ని కాలాల్లోనూ కూడా దొరుకుతాయి కానీ ఈ కాలంలో ఈ పండ్లు ఎక్కువగా అంటే సమృద్ధిగా దొరుకుతాయి ఎక్కువగా దొరుకుతాయి దొరుకుతాయినా మనం ఈరోజు కాలాల గురించి నేర్చుకున్నాం కదా ఎండాకాలం వానాకాలం చలికాలం వేసవకాలం వర్షాకాలం శీతాకాలం వాటికి మరో పేర్లు నాన మీరు ఈరోజు ఏమీ వర్క్ చేయాల్సిన అవసరం లేదున రాయాల్సిన అవసరం అంతకంటే లేదు మీరేం చదవాలి చలికాలం గురించి వానాకాలం గురించి ఎండాకాలం గురించి ఎన్ని మనకి మూడు సంవత్సరాన్ని బట్టి కాలాలని మూడు విభాగాలుగా విభజించారు ఎండాకాలం వానాకాలం చలికాలం ఒక్కో కాలం నాలుగు నెలలు లేదా రెండు ఋతువులు ఏ కాలంలో ఏ ఏ నెలలు ఉంటాయి ఏ ఏ ఋతువులు ఉంటాయి అనేది మీరు చక్కగా అర్థం చేసుకుని ఈ లెసన్ అంతా చదవాలి నాన్న చదివి ఏ కాలంలో ఏ ఏ నెలలు ఉంటాయి ఏ ఏ ఋతువులు ఉంటాయి అనేది బాగా గుర్తుపెట్టుకోండి నాన మీరు చక్కగా ఈ లెసన్ అంతా అంటే కాలాల గురించిన పేజ్ మొత్తం చక్కగా చదివి అర్థం చేసుకుని ఏ కాలాలకి ఏ నెలలు ఏ ఏ ఋతువులు ఉంటాయనేది చక్కగా గుర్తుపెట్టుకుంటారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా